ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఏ కార్యక్రమాలు ఏ రాశుల వారు చేపట్టాలి అనేటువంటి అంశాలతో పాటు ఈరోజు శుక్రవారం శుక్రుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. మరి శుక్రవారం నాడు గ్రహంలో ఎటువంటి నియమాలు పాటించాలో ఈనాటి ఆంతర్యంలో పరిశీలిద్దాం. శ్రీ విజయనామ సంవత్సరం, జ్యేష్ఠమాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ బహుళ షష్ఠి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి బాగా పనిచేస్తుంది. అలాగే ఈరోజు చేసేటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన రుణపీడని తొలగిస్తుంది. ఈరోజు భృగువారం లేదా శుక్రవారం నూతన వస్త్రధారణకి శోభని కలిగిస్తుంది, స్థిరమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం శతభిషం. ఈ శతభిషం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం రాహు యొక్క స్థితి తులాక్షేత్ర స్థితి, శని యొక్క యుతి ఉచ్చస్థుడైనటువంటి ఈ శనితో కూడినటువంటి రాహు మధ్య మధ్యలో ప్రతికూలత కూడా కలిగించడంలో చాలా సమర్థుడు కాబట్టి మినుముల దానం ఈ దోషానికి నివృత్తి చేస్తుంది. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ధైర్యం ఏర్పడుతుంది. రాజకీయపరమైనటువంటి అంశాల్లో ముందంజ వేయగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాలను కూడా ఆశించినటువంటి ఫలితాలని పొందడానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. అవమానకర సంఘటనల్ని నెట్టుకు రాగలుగుతారు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏర్పడినటువంటి విఘ్నాలకి పరిష్కారాలు లభిస్తాయి. విద్యాపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి. శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు మీరు మహాకాళి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లను సరిచేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో దూకుడు నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. మానసిక సంతృప్తి అన్ని రంగాల వారికి కూడా క్రమక్రమంగా ఏర్పడుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు మీరు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు జన్మ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య ప్రతికూలతని దూరం చేస్తుంది, శుభ ఫలితాలని కలిగిస్తుంది. గృహ సంబంధిత ప్రతిపాదనలు, సంభాషణలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శుభ వ్యయం ఏర్పడుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యాపరమైనటువంటి విషయాలు అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్థిక సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. వ్యాపారరీత్యా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలను వేగవంతంగా చేపట్టగలుగుతారు. ఆదాయం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి ఆదాయాన్ని పెంపొందింపచేస్తుంది. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. రావాల్సినటువంటి బాకీలు తొందరగా చేతికి రావు. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు ఆలస్యంగానైనా పొందగలుగుతారు. వ్యాపారరీత్యా చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలకి పరిష్కారాలు లభిస్తాయి. ఆరోగ్య విషయంలో కూడా ప్రతికూలత కొనసాగుతుంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించడం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం శ్రీ సూక్త విధానంతో చేపట్టేటువంటి ఉత్తమ కార్యక్రమాలు ఆర్థిక పుష్టిని కలిగిస్తుంది, అభివృద్ధికి దోహదపడుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యా సంబంధిత నూతన ప్రయత్నాలు, పునః ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఉద్యోగపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి, నూతన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి, నూతన ప్రక్రియల ద్వారా విజయాలు అన్ని రంగాల వారికి కూడా చేకూరుతాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనోధైర్యంతో కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి, సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి, కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించడం, స్వామికి అభిషేకాదులు నిర్వహించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణలో చిరు సమస్యలు తలెత్తుతాయి, వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి, కుటుంబ వ్యవహారాల్లో కూడా చిరు సమస్యలు ఏర్పడతాయి, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఏర్పడినటువంటి విభేదాలకు పరిష్కారాలు కూడా లభిస్తాయి, విద్యాపరమైనటువంటి విషయాలు బాగా అనుకూలిస్తాయి, విదేశీ వ్యవహారాలు కూడా సానుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు మీరు దక్షిణామూర్తి స్వామిని దర్శించడం, స్వామికి నమస్కరించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని కలిగిస్తుంది, ఏలినర్శని ద్వారా ఏర్పడేటువంటి విపత్తుల్ని దూరం చేస్తుంది, విఘ్నాలు దూరమవుతాయి, విజయాలు దగ్గరవుతాయి, నూతన కార్యక్రమాలు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక సంతోషం పెరుగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉంటారు, గతంలో ఏర్పడినటువంటి నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు, వృత్తిలో కూడా అభిప్రాయాలు వీడిపోతాయి, ఉత్తమ నిర్ణయాలు గృహరీత్యా తీసుకోగలుగుతారు, విద్యా సంబంధిత వ్యవహారాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటే అదృష్ట సంఘటనలు అన్ని రంగాల వారికి కూడా మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి తోడ్పడుతుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం, స్వామికి తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యాన్ని పెంచి విజయాన్ని దగ్గర చేస్తుంది, ఏలినర్శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బలహీన పరిస్థితులపై ఏర్పడినటువంటి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆదాయం పెరుగుతుంది, నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది, చేపట్టేటువంటి కార్యక్రమాలను పదే పదే చేపట్టవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంటుంది, నూతన వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు మీరు శివాలయాన్ని దర్శించడం, ఈశ్వరుడికి అభిషేకాదులు నిర్వహించడం వంటి కార్యక్రమాలు ఏలినర్శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతని దూరం చేస్తుంది, జాప్యాలను దూరం చేసి విఘ్నాలని సవరిస్తుంది, పెట్టుబడులు ఈ రోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఉల్లాసం కలిగి ఉంటారు, చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి, వ్యాపార విస్తరణలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి, ఆదాయం పెరుగుతుంది, వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో గౌరవాన్ని పొందగలుగుతారు, నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు, విదేశీ వ్యవహారాల్లో కూడా సానుకూలత పెరుగుతుంది, ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటే గృహ సౌఖ్యం వంటివి ఏర్పడతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు మీరు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్వామిని పూజించడం వంటి ఉత్తమ చర్యలు గ్రహ అనుకూలతని రెట్టింపు చేస్తుంది, ఆదాయాన్ని పెంపొందింపు చేస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, విదేశీ సంబంధిత వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే శత్రువుల ద్వారా ఆదాయం పెరుగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు, శ్రద్ధ ఏకాగ్రత వంటివి విద్యాపరంగా చేకూరుతాయి, నూతన వ్యవహారాల్లో చిరు సమస్యలు ఏర్పడినప్పటికీ సద్దుమనుగుతాయి, ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు వ్యాపారరీత్యా కూడా కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కూడా లాభిస్తాయి, ఉద్యోగపరమైనటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం, అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు మీరు మహాగణపతిని దర్శించడం, స్వామిని పూజించడం వంటి ఉత్తమ చర్యలు
గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసి విజయాన్ని దగ్గర చేస్తుంది విఘ్నాలను దూరం చేస్తుంది వ్యాపార నూతన ప్రయత్నాలు ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు కుంభ రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించుకోగలుగుతారు ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అభివృద్ధి ఏర్పడుతుంది ఆదాయం పెరుగుతుంది నూతన కార్యక్రమాలు వృత్తిరీత్యా కూడా ఆనందాన్ని కలిగిస్తాయి కుటుంబ వ్యవహారాల్లో శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి ఆనందాన్ని కలిగిస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా బాగానే కలిసి వస్తాయి ఆరోగ్యంలో మంచి మార్పులు ఏర్పడతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు మీరు మహాలక్ష్మి అమ్మవారిని దర్శించటం అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం కనకదారాస్తవం వంటి స్తోత్రాలతో చేసేటువంటి పూజలు మానసిక ఉల్లాసాన్ని పెంచి ప్రశాంతతని పెంచి విజయాన్ని దగ్గర చేస్తుంది రుణ సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ధైర్యం కలిగి ఉంటారు విద్యా సంబంధిత వ్యవహారాల్లో చురుకైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు వేగవంతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్య కూడా కొనసాగుతుంది దూకుడు నిర్ణయాలు బాగా పనికి వస్తాయి నూతన వ్యవహారాలు వృత్తిలో కలిసి వస్తాయి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్లో చిరు విఘ్నాలు ఏర్పడినప్పటికీ తిరిగి సద్దుమనుగుతాయి శారీరక శ్రమ కొంచెం అధికంగా ఉంటుంది ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు మీరు ఆంజనేయ స్వామిని దర్శించడం స్వామిని తమలపాకులతో పూజించడం వంటి ఉత్తమ చర్యలు మనోధైర్యం మనోవికాసాన్ని కలిగించి తద్వారా విజయాలను తెచ్చిపెడతాయి నూతన కార్యక్రమాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు నూతన ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి గ్రహాల యొక్క స్థితిగతులను గనక ఈ రోజు పరిశీలించినట్లయితే చంద్రుడి యొక్క కుంభక్షేత్ర స్థితి శని యొక్క తులాక్షేత్ర స్థితి శుక్రుడి యొక్క కర్కాటక స్థితి ఈ మూడు గ్రహాలకి పరివర్తన యోగం అంటాం ఇది వారి దశ అంతర్దశల్లో ఉత్తమమైనటువంటి రాజయోగాన్ని కలిగిస్తుంది ఆదిపత్యత శుభులైనప్పుడు అలాగే బుధుడి యొక్క స్వక్షేత్ర స్థితి కూడా ఈ రోజు పుట్టేటువంటి వారికి బాగా అనుకూలిస్తుంది ఈ రోజు గ్రహస్థితిని పరిశీలించగా నూతన కార్యక్రమాలకి ఆధ్యాత్మిక కార్యక్రమాలకి విద్యా సంబంధిత విదేశీ ప్రయాణాలకి బాగా కలిసి వస్తుంది గృహంలో ఆనంద సౌఖ్యాలు లభించాలంటే ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు శుక్రవారం నాడు చేపట్టాలి మరి శుక్రవారం నాడు ఎటువంటి కార్యక్రమాలు పాటించాలి ఎటువంటి నియమాలు పాటించి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలి అనేటువంటి అంశాన్ని పరిశీలిద్దాం శుక్రవారం మహిళలకి సంబంధించినటువంటి రోజు శుక్రుడు స్త్రీగ్రహం నూతన వస్త్రధారణకు నగల ధారణకు అనుకూలమైనటువంటి రోజు శుక్రవారం నాడు పుణ్యస్త్రీలు గృహంలో విశేషించి కొన్ని విధి విధానాలు ఆచరించాలి శుక్రవారం నాడు సూర్యోదయం అయ్యాక నిద్రపోరాదు తలస్నానం ఆచరించి తెల్లంచు ఉన్నటువంటి వర్ణరంజితమైనటువంటి చీరను ధరిస్తే శుభప్రదంగా ఉంటుంది మల్లె పువ్వులు చామంతి పువ్వులని తలలో ధరించాలి నొసట కుంకుమ దిద్దుకుని నిర్మల మనసుతో మసలుకోవాలి భర్త పిల్లలతో ప్రేమగా మెలగాలి మహాలక్ష్మిని యథాశక్తి నేడు పూజించి ముత్తైదువులకు వాయనాన్ని సమర్పించాలి గడపకు తప్పనిసరిగా పసుపు కుంకుమల్ని అలంకరించాలి చేబదుళ్ళు అప్పులు ఇవ్వటం ఈరోజు నిషేధం శుక్రవారం నాడు తప్పకుండా నానబెట్టినటువంటి శనగల్ని అమ్మవారికి నివేదిస్తే శుభప్రదం అలాగే పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి వంటి అన్నప్రసాదాల్ని అమ్మవారికి సమర్పించాలి అలాగే శుక్రవారం నాడు పెట్టుబడులకు సంబంధించినటువంటి కీలక నిర్ణయాలకి బాగా అనుకూలమైనది శుక్రవారం రోజున చేపట్టేటువంటి ఆర్థిక లావాదేవీలు దీర్ఘకాల ప్రయోజనాలని కలిగిస్తాయి శుక్రవారం నాడు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి గృహంలో శాంతి సౌఖ్యాలను కలిగిస్తాయి ఇవి ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలోని విశేషాలు గృహబలం అంశంలో వాస్తు విశేషాలు తెలుసుకుందాం రిబ్బలెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం చక్కగా గృహాన్ని నిర్మించుకున్న పిదప ఆ గృహానికి వేసేటువంటి రంగుల యొక్క ప్రభావం చాలా చక్కటి ఆహ్లాదకరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరుస్తూ ఉంటుంది ఇల్లు చూడగానే అబ్బా ఎంత బాగా కట్టారో అనిపించడానికి సహకరించేది ఆ ఇంటికి వేసినటువంటి రంగుల యొక్క ప్రభావమే చిన్న ఇల్లైనా సరే చక్కటి రంగులు గనక వేసినట్లయితే ఎంతో అందాన్ని
ఇనుమడింపచే కదా మరి ఒకవేళ మీరు పాత ఇంటిని కొని దాన్ని మార్పులు చేసినప్పటికీ దానికి రంగులు గనక వేసినట్లయితే అది నూతన గృహంగానే కనిపిస్తుంది కదా మరి ఈ పరాత్మని యొక్క సృష్టి సౌందర్యానికి ఆలవాలమైన ప్రకృతి రంగుల యొక్క తత్వంలో మిళితమై ఉన్నది ఇంద్రధనస్సు ఆకాశంపైన కనిపించినప్పుడు మనకి మనస్సు పడేటువంటి ఆరాటం అనిర్వచనీయమైన అనుభూతిని ప్రసాదిస్తుంది అలాగే మీ ఇంటిలో కూడాను ప్రతి ఒక్క గదికి కూడా వేసేటువంటి రంగుల యొక్క ప్రభావం మీ మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని ప్రసాదిస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు అందుచేతనే రంగులు శక్తివంతంగా చేసుకోవడానికి ఆ గదికి ఆ గది ఉన్నటువంటి వాస్తు ప్రభావాన్ని అంచనా వేసుకొని రంగులు వేసుకోవటం ఉత్తమోత్తమమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి ఇక్కడ మూలతత్వం ఉత్తమవంతమైనటువంటి రంగు మంచి రంగు చెడు రంగు అని చెప్పేసి భావన చేస్తూ మనం ప్రయత్నం చేద్దాం ఈశాన్యం ఉన్నది ఈ ఈశాన్యం వైపు మూలతత్వం భూమి దీనికి ఉత్తమోత్తమమైనటువంటి రంగు ఏమిటి పసుపు పచ్చ లేత గోధుమ మంచి రంగులు ఏమిటి ఎరుపు నారింజ దీనికి చెడు రంగు ఏమిటి ఈ దిశకు అంటే ఆకుపచ్చ అలాగే ఉత్తరం మూలతత్వం నీరుగా చెప్తాం దీనికి ఉత్తమ రంగు ఏమిటి నీలం నలుపు మంచి రంగు ఏమిటి అంటే తెలుపు వెండి రంగు కలర్ చెడు రంగులు పసుపు పచ్చ లేత గోధుమ అలాగే వాయువ్యం లోహతత్వానికి సంబంధించింది ఇది అంటే మూలతత్వం లోహం దీనికి ఉత్తమ రంగు తెలుపు వెండి మంచి రంగు పసుపు పచ్చ లేత గోధుమ చెడు రంగులు మాత్రం ఎరుపు నారింజ అలాగే పశ్చిమం ఇక్కడ మూలతత్వం లోహమే దీనికి ఉత్తమ రంగు తెలుపు సిమెంట్ కలర్ మంచి రంగులు ఏమయ్యచ్చు పసుపు పచ్చ లేత గోధుమ అలాగే నైరుతి ఇక్కడ మూలతత్వం దీని యొక్క భూమి తత్వం మూలతత్వంగా ఉంటుంది దీనికి ఉత్తమ రంగులు పసుపు పచ్చ లేత గోధుమ దీనికి మంచి రంగులు ఏమిటి అంటే ఎరుపు నారింజ చెడు రంగు ఆకుపచ్చ అలాగే దక్షిణం దీనికి మూలతత్వం అగ్ని మంచి రంగు ఆకుపచ్చ వేయొచ్చు దీనికి చెడు రంగు ఏమిటంటే నీలం నలుపు అలాగే ఆగ్నేయం ఈ ఆగ్నేయానికి మూలతత్వం కలప దీనికి మంచి రంగు లేత ఆకుపచ్చ దీనికి ఉత్తమోత్తమమైనటువంటి రంగు లేత ఆకుపచ్చ అయితే మంచి రంగు నీలం నలుపు చెడు రంగు మాత్రం తెలుపు వెండి అలాగే తూర్పు మూలతత్వం అయినప్పుడు మూలతత్వం కలప అవుతుంది దీనికి ఉత్తమ రంగు ఆకుపచ్చ దీనికి మంచి రంగు నీలం నలుపు దీనికి చెడు రంగు తెలుపు వెండి ఇక మధ్య మూల దీనికి మూలతత్వం భూమి పసుపు పచ్చ లేత గోధుమ ఇవి ఉత్తమ రంగులుగా చెప్తాం మంచి రంగుగా ఎరుపు నారింజ వాడవచ్చు చెడు రంగు మాత్రం ఆకుపచ్చగా గ్రహించాలి ఇలా రంగుల యొక్క కహాని గృహానికి ఏ విధంగా అయితే అమర్చుకుంటామో ఆ ఇంటిలో ఉన్నటువంటి వారంతా కూడాను చక్కటి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది యాపిల్ గ్రే అని చెప్పేసి వస్తోంది అందరికీ తెలిసిందే అది ఇంటి ముందు భాగాన గోడలకి వేసి ఆ గోడ పై భాగాన గనక ఆకుపచ్చ రంగు కలిగినటువంటి బార్డర్ చక్కగా గనక వేసినట్లయితే చూడగానే గుమ్మం బా భలే కట్టారండి ఇల్లు అనిపిస్తుంది అంత గొప్ప విశ్లేషణ రంగుల వెనకాల దాగిన పరమార్థంగా గుర్తిరగండి మరి మీరు మీ పూజా మందిరంలో మాత్రం రంగులు వేసేటప్పుడు చక్కటి దేవతాతత్వంతో కూడినటువంటి టైల్స్ గోడకి సొగభాగం వరకు ఓంకారం స్వస్తితో కూడినటువంటి సింబల్స్ ఉన్నటువంటివి మీ పూజా మందిరంలో గోడకి కింద భాగాన
టైల్స్ అంటించండి. పై భాగన మాత్రం గులాబీ రంగు లేక తెలుపు వెండి రంగు వెండితో మెరిసిపోతూ ఉన్నట్టుగా ఉన్నటువంటి రంగు గనక మీ యొక్క పూజా మందిరంలో ఉంటే త్రికరణ శుద్ధితో ఆనందంగా దైవ చింతన తత్పరతో భగవంతుని ధ్యానం చేయడానికి ఆస్కారం ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే కోర్టు వ్యవహారాలలో దిగ్విజయమంతమైనటువంటి ప్రభావం సాధించడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అన్నది ప్రశ్న. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి రాకుండా ప్రతిసారి కూడాను అనేక సార్లు కోర్టు చుట్టూ తిరుగుతూ అనేక ఈది బాధలు గనక పడుతూ ఉంటే ఒక శనివారం నాడు అర కిలో బొగ్గులు తీసుకొని పారే నీటిలో గనక తూర్పు దిశగా గనక నుంచుని వదిలినట్లయితే కోర్టు కేసుల్లో సరైనటువంటి పరిష్కార తత్వం ఏర్పడుతుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.